దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, రాజధాని ప్రాంతానికైతే చంద్రబాబు నాయుడు చేరుకున్నారు, అక్కడ సాష్టాంగా నమస్కారం పెట్టి భూమి పూజ చేసి మరి ఆయన రాజధానికి చేరుకున్నారు. డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటనకు వచ్చారు. కొద్దిసేపు క్రితమే తన నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర ఇక్కడి నుంచి కూడా ప్రజావేదిక, ఏదైతే కూల్చివేసిన ప్రజావేదికని జరిగింది, పరిశీలించిన తరువాత అక్కడి నుంచి కూడా శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు చేరుకోవటం జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85 చోట్ల నుంచి దేవాలయాల నుంచి తీసుకొచ్చిన మట్టి నీరు, అలాగే 35 నదుల నుంచి తీసుకొచ్చిన మట్టి నీరును కూడా ఒక దగ్గర పెట్టారు. సో దానికి అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేసి మరీ ముద్దు పెట్టి ఆయన దీవెనలు కోరిన పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి గతంలో రాజధాని శంకుస్థాపన సమయంలో కూడా శతచండి యాగం నిర్వహించారు. ఆ యాగం నిర్వహించిన యాగశాలలో కూడా మహిళలు ఉదయం నుంచి కూడా సహస్రనామ పూజలు హోమ చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్న సమయంలో కూడా ఆయన అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి చేరుకొని అక్కడ ప్రత్యేకంగా పూజలు చేయలేదు. మహిళలు కూడా ఆయనకి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నామో, రాజధానికి సంబంధించిన నిర్మాణం, మాస్టర్ ప్లాన్కి సంబంధించి భవనాలు, అలాగే ఏ విధంగా రాజధాని ఉంటుంది, రాజధాని ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇక్కడ అమరావతి ఒక రూపశిల్పిని తయారు చేశారు గతంలో. దాని అన్నింటినీ బేరేజ్ వేసుకొని ప్రస్తుతం దీన్ని కూడా చంద్రబాబు స్వయంగా కూడా పరిశీలించడం జరిగింది. అక్కడి నుంచి రాజధానిలో నిర్మాణం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాజధాని పరిసర ప్రాంతాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, రాజధానిలో ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి, అంటే ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు సంబంధించి ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో ఆ లేఅవుట్స్కి సంబంధించిన 12 మీటర్స్ రోడ్డు అనమాట, అంటే రాజధానికి దాదాపుగా 33,000 మంది ఎకరాలకు సంబంధించిన రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రూట్ మ్యాపు, అలాగే దానికి సంబంధించిన వసతి ఈ విధంగా ఉంటుందనేది చంద్రబాబు దీన్ని స్వయంగా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే పొన్నూరు శాసనసభ్యులు దూళ్ళిపాళ్ళ నరేంద్ర, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అలాగే తిరుపూరు కొలికపూడి శ్రీనివాస్ కూడా చంద్రబాబుతో రావడం జరిగింది. సో మొత్తం మీద రాజధాని ప్రాంతానికి మొత్తం పార్టీని మరికొద్దిసేపట్లోనే ఐఏఎస్ ఐపీఎస్లు అలాగే ఎన్జిఓలకు ఇచ్చిన క్వార్టర్స్ని చంద్రబాబు స్వయంగా పరిశీలించబోతున్నారు. అక్కడి నుంచి 1:30 సమయంలో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత సాయంకాలం 5 గంటలకి ఏపీ సెక్రటరేట్ నుంచి కూడా ఆయన రాజధాని నిర్మాణానికి సంబంధించి, సిఆర్డీకి సంబంధించి కూడా సమీక్ష చేయబోతూ ఉన్నారు. సో ఇది జడ్జిస్ బంగ్లాకు సంబంధించిన ఒక నమూనా. సో జడ్జీల బంగ్లాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, మొత్తం దాదాపుగా 40 మందికి సంబంధించిన జడ్జీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉంటారు, వీరందరికీ సంబంధించిన నమూనాను ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఒక నమూనాని ఇక్కడ, అంటే 2015లోనే ఒక రూట్ మ్యాప్ను చేసిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 5 సంవత్సరాల విరామం తర్వాత చంద్రబాబు రాజధాని ప్రాంతంలో స్వయంగా పరిశీలించడంతో పాటు పర్యటన కూడా చేశారు. సో ఈ పర్యటనకు సంబంధించి కూడా మొత్తం ఏదైతే రాజధాని ప్రాంతంలో గతంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నమూనానైతే చంద్రబాబు స్వయంగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రసన్న, ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించిన పనులను, నిర్మాణ పనులను చంద్రబాబు ఉదయం నుంచి కూడా పరిశీలించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన రాజధాని నిర్మాణంలో ఏ విధమైన పరిశీలన చేశారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడతారు. సాయంత్రం రాజధాని ప్రాంతానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి డెడ్లైన్ ఒకటి పెట్టుకొని కూడా ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు.